స్ట్రెంగ్త్ పార్టిసిపేషన్ ఏ స్థాయిలోకి వెళ్ళబోతుందంటే చాలా మల్టిపుల్ గేటెడ్ కమ్యూనిటీస్ సిటీ లెవెల్లో చేస్తాం, మల్టిపుల్ హై రేజ్ అపార్ట్మెంట్లు చేస్తాం, హౌసింగ్ విల్లాస్ కమ్యూనిటీస్ చేస్తాం, మంచి మంచి లేఅవుట్లు ఇంక్లూడింగ్ మన 10-20%, 30% రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ చేస్తూ మనం ప్రాజెక్టులు ఇస్తాం. రూరల్ ఏరియాల్లో ప్రతి టౌన్లో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి టౌన్లో, రూరల్ ఏరియాల్లో సంకల్పం ఇది, ప్రతి టౌన్లో మన పురా కాన్సెప్ట్ అబ్దుల్ కలాం గారి మానస పత్రిక ఏదైతే ఉందో, ఈ ప్రొవైడింగ్ అర్బన్ ఇమ్యూనిటీస్ టు రూరల్ ఏరియాస్ అనేది ఇది ఒక సోషల్ కార్యక్రమం లాగా నా మనసుకు సంబంధించి దీన్ని మనం పూర్తిగా అన్ని టౌన్లో కూడా చేయాలనే దృఢ సంకల్పంతో మనం ముందుకు వెళ్తాం. ఇంతేకాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మనకి కానీ, లేదా మన కస్టమర్లకు కానీ, లేదా మన సంబంధించి భవిష్యత్తులో ఏర్పడబోయే సంఖ్యకు కానీ అవసరమయ్యే విద్య వైద్య రంగాల్లో కూడా మనం ఎంటర్ అవుతాం. వాటితోటి మనందరికి సర్వీస్ ఇస్తాం, ప్లస్ వాటిల్లో కూడా ఎథికల్ గా ఎస్టాబ్లిష్మెంట్ ని ముందుకు తీసుకెళ్తాం. వీటితో పాటు మనం ఒక రీక్రియేషనల్ గా అన్ని చోట్ల ఎలాగైతే క్లబ్ హౌసులు చేయబోతున్నామో, మిగతా టూరిజం ప్రాజెక్ట్స్, మనం బీచ్లో మంచి టూరిజం ప్రాజెక్ట్ ఇవ్వబోతున్నామో, ఇవంతా ఒక సర్క్యూట్ గా చేసి ఒక లైఫ్, ఒక రీక్రియేషన్ లాగా ఉండేలాగా అందరికీ అన్ని లొకేషన్స్ లో ఆ స్టాండర్డ్స్ ఉన్న అందరి ఎఫర్ట్స్.